వరంగల్ స్పెషల్ కారం సకినాలు మరివిడి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. కారం సకినాలు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, కారం అంటే నేను కారమే వాడతారు కారం పొడి అనుకున్నాను. ఇక్కడ చూస్తుంటే పండుమిర్చి కదండి. ఓకే, పండుమిర్చి కారం, పండుమిర్చి పచ్చడి కూడా చాలా బాగుంటుంది. ఓకే, సో స్టార్ట్ చేద్దామండి. మరి చాలా డిఫరెంట్ గా ఉంది ఇది. సో ముందు ఏం చేయాలి మనము? హీట్ నైట్ మొత్తం నానబెట్టాలండి. రైస్ నానబెట్టేసి పొద్దున వడగట్టేసి మిక్సీ పట్టుకుందామండి. ఓకే, సో ఇవి ఆరబెట్టేసుకొని మిక్సీ పెట్టాలి. సరే, అయితే డీప్ ఫ్రై కాబట్టి స్టవ్ ఆన్ చేసేసుకుందాం. వేసుకుందామండి. దీంట్లోనే ఎండుమిర్చి మిక్సీ పెట్టాలండి. పండుమిర్చి మిక్సీ. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తా. ఇదిగోండి మిక్సీ జార్. ఇప్పుడు ఆరబెట్టిన బియ్యం అండి మిక్సీ పెడదామండి. ఎంత నానితే అంత మంచి వస్తాయండి సకినాలు. ఓకే, నానబెట్టిన బియ్యం వేసుకున్నాము. తర్వాత పండుమిర్చి అండి. जल पड़ता पिंड स्मूत उठने बी రెడీమేడ్ గా దొరికే బియ్యపీడితో చేసుకోలేమా? అహా, లేదండి, రావండి. నానబెట్టిన రైస్ అయితేనే చాలా బాగుంది. ఎంత నానితే అంత మంచి ఉంటాయండి సకినాలు. సకినాలు తినాలంటే పళ్ళు చాలా స్ట్రాంగ్ ఉండాలని నా ఫీలింగ్. అవును, అది హెల్త్కి మంచి అండి. నువ్వులు సంక్రాంతి అప్పుడు చేసుకుంటాం కదండి, నువ్వులు ఒంటికి మంచి అన్నట్టు. మీరు అరిసెలు చేసుకుంటారా? ఆ, చేసుకుంటాం. దీంట్లో నూనె వేస్తామండి. కొంచెం వామ్ అండి. సాల్ట్, కారం, ఇంకా వాటర్ కలుపుకుందామండి. సంక్రాంతి స్పెషల్ అండి సకినాలు. సంక్రాంతికి పక్కా చేసుకుంటారు. సంక్రాంతి కంపల్సరీ అండి. ఇంకా పెళ్లి అప్పుడు శ్రీమంతాలు అప్పుడు కంపల్సరీ పెట్టాలండి తెలంగాణ. ఇంకా సరిపోతుందా పిండి? ఓకే, మొత్తం మీద పిండి కలపడం పూర్తయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనం చుట్టుకోవడమే కదా సకినాల లాగా. మామూలుగా అయితే చెద్దరు అట్లా శారీస్ కాటన్ శారీస్ ఉంటుందండి, దాంట్లో మంచిగా పెద్దగా ఇట్లా రౌండ్ చూసి చేయొచ్చు అండి. ఇప్పుడు ట్రై చేద్దామండి. దీంట్లో గరిట మీద వస్తాయా లేదా ట్రై చేస్తాము. ఇంట్లో అయితే పెద్దగా ఇట్లా కాటన్ క్లాత్ మీద చేస్తామండి. వేస్తుందండి.
రమదేవి గారు సో సకినాలు రెడీ అయిపోయినట్టే కదా ఆ అయిపోయినాయండి తీస్తాను తీసేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఇట్ ఇచ్చేసేయండి కారం సకినాలు రెడీ అయిపోయాయి మరి వీడి తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి కారం సకినాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు నూనె డీప్ ఫ్రై కి సరిపడా బియ్యం ఒక కప్పు పండు మిర్చి రెండు నువ్వులు ఒక టేబుల్ స్పూన్ వాము అర టేబుల్ స్పూన్ ఉప్పు తగినంత కారం ఒక టేబుల్ స్పూన్ కారం సకినాలు తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై కి నూనె వేడి చేసుకోవాలి తర్వాత మిక్సీ జార్ లో నానబెట్టి ఆరబెట్టిన బియ్యం పండు మిర్చి వేసి పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత మిక్సీ పట్టుకున్న పిండిని ఒక మిక్సింగ్ బౌల్ లోకి చల్లించుకోవాలి తర్వాత అందులో నువ్వులు వాము ఉప్పు కారం కొద్దిగా నీళ్లు పోసి పిండిలాగా కలుపుకోవాలి తర్వాత ఆ పిండిని సకినాల్లా చుట్టుకొని వేడి నూనెలో వేసి వేయించుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కారం సకినాలు రెడీ